ప్లాటినం జూబ్లీ జరుపుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో తీరని అవమానం జరుగుతోందని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో మీడియాతో మాట్లాడారు. మాజీ ప్రధాని దివంగత చాచా నెహ్రూ విగ్రహాన్ని డ్రైనేజీ పక్కన ఉంచుతూ అవమానించారని ఆరోపించారు. తక్షణమే విగ్రహాన్ని యథాస్థితిలో నిలపాలని కోరారు. గాంధీ రోడ్డులో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహ కూడలి పనులు గత ఏడాదిగా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. పనులు పూర్తి చేసేందుకు ఏడాది కాలం సరిపోవడం లేదా అని ప్రశ్నించారు. గీతాభవన్ చౌరస్తాలు ఏర్పాటు చేసిన జాతీయ జెండాకు బడ్జెట్ కేటాయించని పరిస్థితులు ఉందన్నారు. ఇందిరాగాంధీ విగ్రహం వద్ద దిమ్మెలు ఊడిపోయినా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగప్రతంగా స్వేచ్ఛ అనుభవిస్తున్నామని తెలిపారు. యువజన కాంగ్రెస్ నాయకులు ప్లకార్డులు ప్రదర్శన చేపడితే పోలీసులతో కొట్టించి కేసులు పెట్టారని ఆరోపించారు. ఇంద్రవెల్లి సభ విజయవంతం కావడంతో అధికార పార్టీ తట్టుకోవడం లేదన్నారు.